శ్రీలంక పేసర్ లసిత్ మలింగా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికేందుకు రంగం సిద్ధమైంది. బంగ్లాదేశ్ తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్ లో భాగంగా జూలై 26న జరిగే తొలి వన్డేనే లసిత్ మలింగాకు ఆఖరి వన్డే కానుంది. ఈ విషయాన్ని ఆ జట్టు కెప్టెన్ దిమిత్ కరుణరత్ని స్పష్టం చేశారు. అయితే 35 ఏళ్ల మలింగా ఈ సిరీస్ లో తొలి వన్డేలో మాత్రమే ఆడతారని కరుణరత్నే చెప్పారు. ఇప్పటిదాకా మలింగా 15 ఏళ్ల కెరీర్ లో 225 వన్డేలో 29.02 సగటుతో 335 వికెట్లు పడగొట్టారు. శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజాలు ముత్తయ్య మురళీధరన్ చమీందాబాస్ తర్వాత వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన లంక బౌలర్ గా మలింగా నిలిచాడు. కాగా 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే శుక్రవారం ప్రారంభం కానుంది. ఇదే మలింగకు ఆఖరి వన్డే. తొలి వన్డేకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో దిమిత్ కరుణరత్నే మాట్లాడుతూ, ఈ సిరీస్ తర్వాత మలింగ అందుబాటులో ఉండటం లేదు, కాబట్టి వికెట్లు తీసే మరొక బౌలర్ కావాలి. బంగ్లాతో జరగనున్న తొలి మ్యాచ్ లో మలింగ ఆడతాడు, ఆ తర్వాత రిటైర్ అవుతాడు. ఈ విషయాన్ని మలింగనే చెప్పాడు అంటూ కరుణరత్ని అన్నారు. ఇక సెలెక్టర్లతో ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ నాతో మాత్రం ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడతానని అన్నారు అంటూ కెప్టెన్ దిమిత్ కరుణరత్ని చెప్పారు. కెప్టెన్ గా వరల్డ్ కప్ అనంతరం మంచి జట్టును రూపొందించే బాధ్యత తనపై ఉందని కరుణరత్ని తెలిపారు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ప్రపంచ కప్ లో లసిత్ మలింగా 13 వికెట్లు పడగొట్టాడు.